ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఈరోజు చాలా మార్కెట్లలో పత్తి ధరలు అయితే కాస్త పెరగడం అయితే జరిగింది. ఈరోజు ప్రధాన మార్కెట్లలో పత్తి ధరలు ఎలా ఉన్నాయి మరియు ఎప్పుడు పత్తి ధరలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ చేస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. జయశంకర్ భూపాలపల్లి మార్కెట్లో గరిష్ట ధర 9,150 రూపాయలు గరిష్ట ధర నమోదు కావడం జరిగింది. 8,970 రూపాయలు కనిష్ట ధరగా నమోదు కావడం జరిగింది. అసిపోత్ మార్కెట్లో 8,940 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8,740 రూపాయలు కనిష్ట ధరగా నమోదు కావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం మార్కెట్లో 9,870 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8,470 రూపాయలు కనిష్ట ధరగా నమోదైంది. బుర్గంపాడు మార్కెట్లో 9,130 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8,560 రూపాయలు కనిష్ట ధరగా నమోదు కావడం జరిగింది. జమ్మికుంట మార్కెట్లో 8,970 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8,560 రూపాయలు కనిష్ట ధరగా నమోదు కావడం జరిగింది. మద్నూరు మార్కెట్లో వచ్చేసి 9,370 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8,970 రూపాయలు కనిష్ట ధరగా నమోదు కావడం జరిగింది. ఆదిలాబాద్ మార్కెట్లో వచ్చేసి 8,930 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 7,940 రూపాయలు కనిష్ట ధరగా నమోదు కావడం జరిగింది. గజ్వేల్ మార్కెట్లో 9,890 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 9,130 రూపాయలు కనిష్ట ధరగా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల మార్కెట్లో వచ్చేసి 9,830 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8,740 రూపాయలు కనిష్ట ధరగా నమోదు కావడం జరిగింది. ఓకే ఫ్రెండ్, ప్రధాన మార్కెట్లలో ధరలు అయితే ఇలా ఉన్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.